అవ్వాలి, ఎంత పాపం, ఎంత అవినీతి, ఈ బ్లడీ బాస్టర్డ్స్ కి క్యాస్కెట్ చేసి పడేయాల, షూట్ చేసి పడేయాల. అందుకే అప్పుడు అంజనీ కుమార్ గారు ఉండేటప్పుడు నేను అమెరికా నుంచి కాల్ చేసి ఆ డాక్టర్ని రేప్ చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడేది తీసుకెళ్ళానా, నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్. వీడు నేను చేశానని ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ట్రైల్ అవ్వడమా, ఈ లోపు 10 లక్షలు 10 కోట్ల మంది రేపు చేయబడ్డమా, ఏం జరుగుతుంది మన దేశంలో, 22 అరబ్ కంట్రీస్లో జరుగుతుందా, 56 ముస్లిం కంట్రీలో జరుగుతుందా? ఎందుకు? అక్కడ చట్టాలు వేరుగున్నాయి. ఇంత టార్చర్ చేసి రేపు చేస్తే నోరు మూసుకోడమా? డిబేట్లు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా, ఎవడు అరే 14 మంది ప్రైమ్ మినిస్టర్ విగ్రహం పెడితే పెట్టలే అర్థం మానేసాయి. ఒక రాజీవ్ గాంధీ ఏమైనా ఉద్ధరించాడా? ఇందిరాగాంధీ ఉద్ధరించలేదా? వాజ్పేయి ఉద్ధరించలేదా? ఏంటి దీనిక? అందుకని ఇలాంటి విషయాలు ప్రమోట్ చేసిన మీడియా అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రేపిస్ట్ని ఎక్స్పోజ్ చేయండి, రేప్ని కంట్రోల్ చేయండి, అవినీతిని ఆపుదాం. మీడియా మిత్రులారా, ప్రతి ఒక్క బ్లడీ బాస్టర్డ్ రేపిస్ట్కి వెళ్ళినంత వరకు దీన్ని మీరు ప్రమోట్ చేయండి. తగిన చర్యలు నేనేం చేయాలో చెప్తాను. 10 పాయింట్స్ చీఫ్ జస్టిస్కి ఇచ్చాను, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మరలా రేపిస్టులన్నోళ్ళు కనబడరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.